మీరు కనుక మైకల్ ఫ్యాంటసీలో క్రికెట్ ఆడి మరిన్ని బహుమతులు గెలుచుకోవాలంటే లాగాన్ అవ్వండి cb.michael.com. హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 2018లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. సొంత గడ్డపై సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య చేతనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇక సన్ రైజర్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే అలెక్స్ హేల్స్ 5 బంతులలో 1 ఫోర్తో 5 పరుగులు, శిఖర్ ధావన్ 19 బంతులలో 1 ఫోర్తో 13 పరుగులు, కేన్ విలియమ్సన్ 39 బంతులలో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 56 పరుగులు, మనీష్ పాండే 7 బంతులలో 5 పరుగులు, షకీబ్ అల్ హసన్ 32 బంతులలో 5 ఫోర్లతో 35 పరుగులు, యూసఫ్ పఠాన్ 7 బంతులలో 2 ఫోర్లతో 12 పరుగులు, వృద్ధిమాన్ సాహా 5 బంతులలో 1 సిక్సర్తో 8 పరుగులు, రషీద్ ఖాన్ 3 బంతులలో 1 పరుగు, భువనేశ్వర్ కుమార్ 2 బంతులలో 1 పరుగు, సిద్ధార్థ్ కౌల్ 1 బంతిలో 1 పరుగు, సందీప్ శర్మ 1 బంతికే LBW. కాగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే మోయిన్ అలీ 3 ఓవర్లలో 19 పరుగులు సమర్పించుకోగా ఉమేష్ యాదవ్ 4 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ తీసుకున్నాడు. టిమ్ సౌతి 4 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకుని 3 వికెట్లు తీసుకోగా మొహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 25 పరుగులు సమర్పించుకుని 3 వికెట్లు తీసుకున్నాడు. యజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో 25 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ తీసుకోగా కొలిన్ డి గ్రాండ్హోమ్ 1 ఓవర్లో 8 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే మనన్ వోహ్రా 10 బంతులలో 8 పరుగులు, పార్థివ్ పటేల్ 13 బంతులలో 4 ఫోర్లతో 20 పరుగులు, విరాట్ కోహ్లీ 30 బంతులలో 5 ఫోర్లు 1 సిక్సర్తో 39 పరుగులు, ఏబీ డివిలియర్స్ 8 బంతులలో 5 పరుగులు, మోయిన్ అలీ 7 బంతులలో 2 ఫోర్లతో 10 పరుగులు, మందీప్ సింగ్ 23 బంతులలో 1 ఫోర్తో 21 పరుగులు, కాలిన్ డి గ్రాండ్హోమ్ 29 బంతులలో 1 ఫోర్ 2 సిక్సర్లతో 33 పరుగులు చేయగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇక సన్ రైజర్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే సందీప్ శర్మ 4 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ తీసుకోగా భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ తీసుకున్నాడు. షకీబ్ అల్ హసన్ 4 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు తీసుకోగా సిద్ధార్థ్ కౌల్ 4 ఓవర్లలో 25 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ తీసుకున్నాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 31 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ తీసుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు కూడా చేరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.